పెద్దపల్లిలో ఘనంగా అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం. ముఖ్య అతిథులుగా హాజరైన ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, అదనపు కలెక్టర్ కుమార్ దీపక్. పెద్దపల్లి పట్టణ వర్తక వ్యాపార వాణిజ్యవేత్తలకు ప్లాస్టిక్ పై అవగాహన. చెత్త పుట్టుకను తక్కువ చేయాలన్న ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి. పెద్దపల్లిలో స్వర్ణకర సంఘం, వెండి బంగారం వర్తక సంఘం ఆధ్వర్యంలో షాపుల బంద్. స్వర్ణకరలను ఆదుకోవాలని తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసన. పెద్దపల్లి మున్సిపల్ మూడో వార్డులో ప్లాస్టిక్ పై సమరంలో పాల్గొన్న ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, పట్టణ ప్రజలు ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని సూచన. పెద్దపల్లిలో బీఎస్పీ ఆధ్వర్యంలో శ్రీకాంతాచారి వర్ధంతి, త్యాగాల తెలంగాణ, దొరల పీడనకు గురైందన్న దాసరి ఉష. ముగిసిన సురేందర్ సన్నీ 15 రోజుల ఉత్తర భారత యాత్ర. పెద్దపల్లికి చేరుకున్న సన్నీకి దళిత సంఘాలు అభిమానుల ఘన స్వాగతం. పెద్దపల్లిలో స్వర్ణకర సంఘం ఆధ్వర్యంలో శ్రీకాంతాచారి వర్ధంతి, తెలంగాణ కోసం ముందుండి పోరాడిన స్వర్ణకారులు ఆపదలో ఉన్నారన్న పూర్ణాచారి. అమ్మే తొలి గురువు, బంగారు బాటలు వేసేది అమ్మే. ధర్మారంలో మరికంట స్కూల్లో మదర్స్ కార్యక్రమంలో పాల్గొన్న డీఈఓ మాధవి. కమాన్ రోడ్ ఏరియా జయశంకర్ సార్ పేరు పెట్టండి, ఎమ్మెల్యేను కలిసిన విశ్వ బ్రాహ్మణ సంఘం. కొడుకు నిర్వాకం, ఓ కుటుంబానికి కోపం తెప్పించింది. తల్లికి కత్తిపోట్లకు కారణమైన పుత్రరత్నం, ఎలిగేడ్లో కలకలం. రంగంపల్లిలోని శ్రీ చైతన్య వొకేషనల్ జూనియర్ కళాశాలలో కంప్యూటర్ కోర్సులలో అడ్మిషన్ పొందేందుకు ఈ నెల 5 చివరి తేదీ అని తెలిపిన కళాశాల వైస్ ప్రిన్సిపాల్ మహేందర్. హనుమంతునిపేటలోని తేనెటీగల పెంపకం క్షేత్రాన్ని సందర్శించిన గాయత్రి జూనియర్ కళాశాల సైన్స్ విద్యార్థులు. పెద్దపల్లి పట్టణంలోని అరబిందో కాకతీయ పాఠశాలలో ఈ నెల 4న ఉచిత వైద్య శిబిరం. వివరాలు తెలిపిన అరబిందో కాకతీయ పాఠశాల కరస్పాండెంట్ ఆర్వి రమణారావు.